subscribe my channel, watch my videos, like them, share them and comment them. सुनीस होम मेकर्स वर्ल्ड की स्वागत नेनु मी सुनीतानी इवाल्टी मन रेसीपी चिकन प्रियलकेंतो इष्टमैन नाटुकोड़ी पुलुसु रागी संगटी कॉम्बिनेशन रेसीपी सो दीनि एला तयारु चेस्तुन्नानो चूसेसेयंडि अयिते ओक पुंजुकोड़ीनि आल्रेडी काल्चि कट चेसि मनकि इच्चारु दान्नि मैरिनेट चेसुकोवडं एलागो चूसेसेयंडि सो फस्ट कोद्दिगा साल्ट वेसुकोवालि 1 स्पून साल्ट वेसानु पसुपु ఒక స్పూన్ కారపొడి వేసాక అన్ని బాగా కలిసేలాగా వీటిని కలుపుకోవాలి ఇంతేండి దీన్ని మనం 1 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సంగటి చేసుకోవడానికి ఒక గుండ్రటి పెద్దటి వెజల్ తీసుకున్నాను అందులో 2 కప్స్ రైస్ వేసుకున్నాను ఇది 4 మెంబర్స్ కి సరిపోయే క్వాంటిటీ వాటిని వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసిన తర్వాత మనం తీసుకున్న రైస్ కంటే 4 టైమ్స్ ఎక్కువ వాటర్ యాడ్ చేయాలన్నమాట సంగటి కదండి కొంచెం మెత్తగా మనకి ఉంటేనే బాగుంటుంది రైస్ లాగా మనకు మెతుకులు మెతుకులు కనబడకూడదు అందుకని మనం తీసుకున్న రైస్ కంటే 4 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి కొద్దిగా salt వేసి దీని కుక్ చేసుకోవాలి అది అలా కుక్ అవుతుండగా ఇంకో పక్క బాన్లీ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక ఇంచ్ దాల్చిన చెక్కని చిన్నగా తుంచుకొని వేసుకోవాలి 5 లేదా 6 లవంగాలు 2 లేదా 3 ఇలాచి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అన్ని వేసుకున్న తర్వాత వీటిని కాసేపు ఆయిల్ లో అలా వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి పచ్చిమిర్చి పొడవుగా వేసుకున్న టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నిటిని కాసేపు ఆయిల్ లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో ముక్కల్ని వేసుకొని కాసేపు మక్కనిచ్చుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారపొడి వేసాక అన్ని మొత్తం కలుపుకోవాలి నాటుకోడి పులుసు అంటే కారంగా ఉంటేనే దాని రుచి అదిరిపోతుంది కాబట్టి మీరు కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు ఇదంతా మగ్గిన తర్వాత మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి కాస్త మగ్గ పెడితే చికెన్ లోంచి వాటర్ ఇలా బయటికి వచ్చేస్తుంది ఇలా వాటర్ బయటికి వచ్చాక పై నుంచి మనము 1 లేదా 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సంగట్లోకి కలుపుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత చికెన్ మొత్తం వాటర్ లో అలా సెట్ చేసి మూత పెట్టి 20 లేదా 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలి నాటుకోడి కాబట్టి మనకి టైం ఎక్కువ పడుతుంది చూసారా ఉడికిన తర్వాత వాటర్ అన్ని ఎలా ఈరిపోయాయో ఇప్పుడు పై నుంచి మనము చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం
2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసిన తర్వాత మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 15 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మరోవైపు సంగటికని మనం పెట్టుకున్న రైస్ లో వాటర్ సగానికి ఇగిరిపోయిన తర్వాత మూత పెట్టి కాసేపు దాన్ని ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి పైన రాగి పిండిని ఒక లేయర్ లాగా పరచుకోవాలి. ఆరు లేదా 7 స్పూన్స్ రాగి పిండి పడుతుంది. మొత్తాన్ని ఒక లేయర్ లాగా పరచుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మన రాగి పిండి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి పిండిని రైస్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్ తో కలవదు కాబట్టి మనం ఒక కర్ర లాంటిది, అంటే పూర్వం అయితే తెడ్డు అనే దాన్ని యూజ్ చేసేవాళ్ళు, మన దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి పప్పుగుత్తిని వాటర్తో తడుపుకొని దాన్ని ఇలా పెట్టి బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త, ఏదైనా పట్టుకోవడానికి ప్రొటెక్షన్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఫాస్ట్గా కలపడం వల్ల చల్లగా అవ్వకుండా రాగి పిండి ఫాస్ట్గా మన రైస్లో కలిసిపోతుంది. చూసారా, ఇలా మొత్తం రాగి పిండి రైస్లో కలిసాక దీన్ని ముద్ద కట్టుకుంటారు, దాన్ని రాగి ముద్ద అంటామన్నమాట. మరోవైపు చికెన్ మసాలా వేసి ఉడికించుకోవడానికి పెట్టుకున్న చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఎంతో రుచికరమైన నాటు కోడి పులుసు రెడీ అయిపోయింది. దీన్ని రాగి సంగటితో వేడి వేడిగా తింటే ఆహా, జీవితానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. చికెన్ ప్రియులకి ఎంతో నచ్చిన కాంబినేషన్ రెసిపీ రాగి సంగటి నాటు కోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.